వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గోరంట్ల మాధవ్ గారికి సంబంధించి వీడియో రిలీజ్ అయింది, వీడియో లీక్ అయింది కదా. ఆ వీడియో ఇప్పుడు ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మొత్తం దేశం మొత్తం చుట్టేస్తుంది. రకరకాల గ్రూపుల్లో దాన్ని వైరల్ అయిపోయింది. టీడీపీ అనుకూల మీడియాకి అదొక స్టఫ్గా దొరికింది, దాన్ని వాడేసుకుంటున్నారు, ఎలాగాలో చేస్తున్నారు. అయితే ఇప్పుడు వైసీపీ నిన్నటి వరకు ఆ వీడియో విషయంలో ఆత్మరక్షణ ధోరణిలోకి వెళ్ళిపోయింది. దాని మీద ఎలా మాట్లాడాలి, ఏం చెప్పాలి, ఎలా సమర్థించాలి అనేది సమాధానం లేక దాదాపుగా 24 గంటలకు పైగా వైసీపీ ఒక ఆత్మరక్షణ ధోరణిలో సేఫ్ చూసుకుంది, సేఫ్ జోన్ చూసుకుంది, సేఫ్ గేమ్ ఆడింది. ఎక్కడా కూడా గోరంట్ల మాధవ్ గారికి సపోర్ట్గా కానీ వెనకేసుకొచ్చేలా కానీ ఎక్కడా మాట్లాడలేదు, మాట్లాడలేదు. స్పందించిన ఒకళ్ళిద్దరు కూడా వ్యతిరేకంగానే మాట్లాడారు. సో మొత్తానికి ఈ అంశాన్ని ఆచితూచి డీల్ చేస్తుంది వైసీపీ, అది ఓకే. కానీ ఇక్కడ ఈరోజు ఒక మేధావి జర్నలిస్ట్ గారి వీడియోలో నేను చూశాను, అలాగే వైసీపీ సోషల్ మీడియాలో కూడా నేను చూశాను. అదేంటంటే హనీ ట్రాప్. ఏంటి హనీ ట్రాప్? తెలుగుదేశం పార్టీ వాళ్ళే కావాలని మహిళల చేత వైసీపీ ప్రజాప్రతినిధులకు ఫోన్లు చేయించి దాన్ని రికార్డ్ చేసి లీక్ చేస్తున్నారంట. అది వైసీపీ సోషల్ మీడియా వాదన, ఈ అపర మేధావి జర్నలిస్టు గారు చెప్పిన వాదన. ఇక్కడ నేను చెప్పేది అంటే అంత బలహీనుల ప్రజాప్రతినిధులు, మగాళ్ళ బలహీనతతో ఆడవాళ్ళు ఆడుకుంటున్నారు, ఆడవాళ్ళను పురమాయించింది టీడీపీ వాళ్ళే అని చెప్తున్నారు, దానికి హనీ ట్రాప్ అని పేరు పెట్టారు, కరెక్టే. ఇక్కడ ఒకటి ఆలోచించాలి, ఒక వ్యక్తి, ఒక మనిషి, నేనైనా కావచ్చు, మీరైనా కావచ్చు, ఈ మేధావి జర్నలిస్ట్ గారే కావచ్చు, లేదా ఎంపీ గారే కావచ్చు, ఎవరైనా ఒక మగాడనేవాడు ఒక స్త్రీతో ఆ విధంగా వీడియో కాల్ మాట్లాడేవాడు అంటే ఎంతో సన్నిహితంగా ఉంటేనే మాట్లాడతారు కదా, ఎంతో చనువు ఉంటేనే మాట్లాడతారు కదా, కొత్తగా పరిచయమైన వ్యక్తితో అలా మాట్లాడతారా ఎవరైనా? హనీ ట్రాప్ అంటే ఏంటి? కొత్తగా ఒక మహిళని ఆ వ్యక్తి జీవితంలోకి పంపించి ఆ వ్యక్తి పర్సనల్ విషయాలన్నీ తెలుసుకొని ఆ వ్యక్తితో క్లోజ్గా మూవ్ అవ్వడం. సో ఆ ఎంపీ, ఇప్పుడు ఎవరైనా అలా మాట్లాడే వ్యక్తులు అంత తెలియని వాళ్ళు అయితే ఉండరు కదా, ఎంతో చనువు, ఎంతో సాన్నిహిత్యం, ఎంతో తెలిసినతనం, ఎన్నోసార్లు గడిపిన అనుభవం ఉంటేనే అంత ఓపెన్గా వీడియో కాల్స్ మాట్లాడగలరు. అంతే తప్ప హనీ ట్రాప్గా ఎవడో ఎవరినో పంపిస్తే మాట్లాడడానికి అంత ఇంగిత జ్ఞానం, కామన్ సెన్స్ లేని వాళ్ళు అయితే ఈ రోజుల్లో ఎవరూ లేరు. వెనకేసుకురావచ్చు, అది టీడీపీ వాళ్ళ కుట్రే అనొచ్చు, టీడీపీ వాళ్ళు చేసిన బాగోతమే అనొచ్చు, హనీ ట్రాపే అనొచ్చు, కానీ దానికి ఒక క్లాజు, కాజు, కారణం ఉండాలి, ఒక రీజన్ ఉండాలి, కన్విన్సింగ్ మెథడ్ ఉండాలి. అదేమీ లేకుండా హనీ ట్రాప్ చేశారు, వాళ్ళు హనీ ట్రాప్ చేశారు అంటే మగాళ్ళ బలహీనత, అంటే ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న స్థానాన్ని మర్చిపోయి ఒక మహిళతో అలా మాట్లాడడం, దాన్ని హనీ ట్రాప్ అని పేరు పెట్టడం, దాన్ని సమర్థించుకోవడం, ఇవన్నీ కూడా రాజకీయాల్లో అంత మంచిది కాదేమో. అయితే ఒకటి, ఎంపీ గారు ఏం చెప్తున్నారు, అది మార్ఫింగ్ వీడియో, ఎడిట్ చేశారు, జిమ్ చేస్తున్న వీడియో అని అలా కావాలని చేశారు అని ఆయన చెప్పారు. ఆయన్ను వెనకేసుకురావాలి, ఆయన్ని సపోర్ట్ చేయాలి అంటే ఆయన వాదనను బలపరచాలి, ఆయన చెప్తున్న దాన్ని వైసీపీ హైలో హైలైట్ చేయాలి. కావాలని అతను జిమ్ చేస్తున్న వీడియోని వైరల్ చేశారు, అతను జిమ్ చేస్తున్న వీడియోని మార్ఫింగ్ చేశారని చెప్పాలి, అలా వెనకేసుకురావచ్చు. అలా కాకుండా ఒక అమ్మాయిని టీడీపీ వాళ్ళు పంపించారు, మా వాడు బుక్ అయిపోయాడు అంటే ఆయన వీడియో నిజమాన్ని వైసీపీ చెప్తున్నట్టేగా, అంటే ఎంపీ గారు చెప్తున్నదేమో ఆ వీడియో అబద్ధం, మార్ఫింగ్ చేస్తున్న వీడియో, ఎడిట్ చేస్తున్న వీడియో అని, వైసీపీ వాళ్ళు చెప్తున్న మాట ఏమో హనీ ట్రాప్, టీడీపీ వాళ్ళు కావాలని ఇరికించారు అని, అంటే వీడియో నిజమన్నట్టు అర్థమా, వీడియో కాల్ నిజమన్నట్టు అర్థమా, ఇక్కడ హనీ ట్రాప్ నిజమా, వీడియో మార్ఫింగ్ నిజమా అనేది వైసీపీ ఫస్ట్ స్పష్టతగా మాట్లాడాలి, క్లారిటీ తీసుకోవాలి. ఆ తర్వాత ఆ అంశం మీద మాత్రమే ప్రచారం మొదలు పెట్టాలి. హనీ ట్రాప్ ఉంటే వీడియో కాల్ అబద్ధం, వీడియో కాల్ నిజం, వీడియో కాల్ నిజమైతే ఎంపీ గారు చెప్తున్న మార్ఫింగ్ అబద్ధం, అర్థమైంది కదా. సో ఎలాగోలా ఏదో ఒకటి చెప్పేద్దాం, ఏదో ఒకటి కన్విన్సింగ్ చేసేద్దాం అంటే ముఖ్యంగా ఎలక్షన్ సీజన్, ఇది ఏది పడితే చెప్తే నమ్మరు. సో హనీ ట్రాప్ అని చెప్తే చిన్నపిల్లలు కాదు, ఇప్పుడు మనం ఎవరం కూడా ఒక 18 ఏళ్ళు 25 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి కూడా మనిషి దేవుడు అనేవాడు మెదడిచ్చాడు, కామన్ సెన్స్ ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా, ఎవరితో ఫోన్లో మాట్లాడాలి, ఎవరితో ఎవలా మాట్లాడాలి అని తెలుస్తుంది. సో ఇది హనీ ట్రాపు, వీళ్ళు ట్రాప్ చేస్తే వాళ్ళు బుక్ అయ్యారు అనడానికి ఇదేమీ సినిమా కాదు, రియాలిటీ, పాలిటిక్స్, పొలిటికల్ లైఫ్. దీనిలో హనీ ట్రాపు లాంటివి వేయడానికి వీళ్ళకైనా బుద్ధి ఉండాలి, చేయడానికి వాళ్ళకైనా బుద్ధి ఉండాలి, చెప్పడానికి మీకు ఎలాగా బుద్ధి లేదు. థ్యాంక్ యూ.
ప్రకాశం జిల్లా ఇంటర్ విద్యలో విద్యార్థుల ఎంపిక శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్ ఒంగోలు బెంగళూరు అడ్మిషన్ ఓపెన్ సెల్ నంబర్స్ 9176162696 మరియు 8143668688